కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవిల్ శివ నరసింహన్ తాంత్రి గారు నమస్కారం గురువుగారు గురుగారు మనం ప్రతి సిరీస్లో ఎవ్రీ వీక్ వీడియోస్ లో ఖచ్చితంగా ఒక లక్ష్మీదేవి పరిహారం చెప్పుకుంటూ వస్తున్నాం కదా సో ఈ రోజు కూడా ఫస్ట్ స్టార్ట్ చేయడమే మనం లక్ష్మీదేవి పరిహారంతో స్టార్ట్ చేద్దాము అయితే అంతకంటే ముందు మిమ్మల్ని మళ్ళీ ఒక ఇబ్బందికరమైన ఇబ్బందికరం కాదు కోర్స్ మనం ఇంతకు ముందు మాట్లాడాం ఏది పాలిటిక్స్ గురించి ఎవరు గెలుస్తారు అన్నదన్న పవర్ గెలుస్తుంది పవర్ గెలుస్తుంది అని అన్నారు సో అలాగే మీ మాటల అన్ ఏమంటారు అంతరార్థం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనేది మాకు అర్థమైంది ఇప్పుడు అదే జరిగింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అదేంటే మా ఏదైతే అందరూ కూడా సరే చాలామంది నక్షత్రాలు జాతకాలు చూసి చెప్తుంటారు సరే ఏదైనా ఎవరి జాతకాలకు సంబంధించి ఉంటేదన్నమాట కాకపోతే మేము చూసింది ఎలా అంటే నాకు మేమైతే ఏదైతే కేరళ పద్ధతిలో మాకు ఎట్లుంటుందంటే ఎవరైనా పుట్టడం ఒక లో ఒక లోపల ఒక ఆరో పుట్టేస్తారు వాళ్ళు అదే సమయంలో అదే నక్షత్రంలో కొన్ని వందల మంది పుట్టి ఉంటారు అందరూ కూడా రాదు కదా ఎవరైతే ఒక లోపల ఒక రకమైన పవర్తో పుట్టి ఉంటారో వారు కొన్ని యోగాలు ఉంటాయి అనమాట ఆ యోగం ఖచ్చితంగా నెరబెడుతుంది అయితే మొన్న మీరు అడిగిన దాంట్లో సీఎం యోగం ఎవరికి ఉందని అడిగారు అంటే ఎవరికి ఉంది ఏం కదా అని అడిగారు ఇది అంటే మీరు మీ మీరు ఎలక్షన్ బిఫోర్ అడిగితే చెప్పకపోయాడని ఎలక్షన్ అయిపోయిన ఎలక్షన్స్ కూడా అయిపోయిన ఓట్లు ఉంది ఎందుకు కాబట్టి అప్పుడు నేను చెప్పాను ఏమని చెప్పానంటే పవర్ స్టార్కి ఆ యోగం ఉంది ఆ ఆరా లోపల ఉంది పవర్ స్టార్ గారు ఎక్కడుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ ఆ స్థానం ఆ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ గెలుస్తారని చెప్పాను అనమాట అక్కడ వాళ్ళు గెలుస్తారు వీలైతే సీఎం అయ్యే యోగమ్డి ఇన్ ఫ్యూచర్ అతనికి ఉందని చెప్పాను అంటే యాక్చువల్ ఇప్పుడు కూడా ఉండే అతనికి కాకపోతే ఏంటంటే సరే ఒక ఒక పవర్ స్టార్ ఎక్కడ ఉంటే ఖచ్చితంగా అక్కడ విన్ అవుతారని చెప్పాను దేవుడి దేవుల్లో అనుగ్రహము ఆంధ్రప్రదేశ్ అదృష్టము మా వాకు భగవంతుడు అయ్యపోసం అనుగ్రహంతో చెప్పాము అది ఫలించింది అందరికీ ఏం లేదు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే రిజల్ట్స్ చూసిన వెంటనే మీరు డైరెక్ట్గా చెప్పలేదు ఎందుకంటే మీరు ఎవరిని కూడా తప్పుగా మాట్లాడడం కానీ ఒక స్థాయి వాళ్ళని పలానా స్థాయి అని కూడా మీరు ఎప్పుడు మాట్లాడరు సో అలాంటప్పుడు ఇది కూడా మీరు కూటమి గెలుస్తుంది అలా ఏ విధంగా ఎవరి వైపుగా మాట్లాడకుండా పలానా మనిషి ఇలా ఉంటుంది వాళ్ళ జాతకం దానివల్ల వాళ్ళ సరౌండింగ్స్లో కూడా అంత పాజిటివ్గా ఉంటుంది వాళ్ళు గెలుస్తారు అని చెప్పారు సో మీ వాకు అంత ఇదిగా ఉంటుంది కాబట్టి నాకు చాలా అంటే మీతో తెలుసుకోవాలి అని అని అనిపించింది అనమాట సో ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం లక్ష్మి అనుగ్రహం కలగాలి అని అంటే కనుక ఏం చేయాలి ఓకే మా స్వామి శరణ స్వర్ము తయారు అర్చనకులు సారీంగా ఎరుమి ధర్మశాస్త్రవే శబరి గిరీశని హరిచ్యోతిష్ రూపణి వంశీ స్వామి శరణం అని చెప్పాం అయితే లక్ష్మీదేవి గురించి ఎన్నో చెప్పుకుంటా చెప్ప చాలా పేరు రెమెడీస్ చెప్పాము ఎన్నో చెప్తూనే ఉన్నాం రెమెడీస్ ఎన్నో చెప్తున్నాం లక్ష్మీదేవి కూడా ఇలా ఒక ప్రత్యేకమైన రెమెడీ చెప్తాం చేయండి సరే మనం ఎన్నో కొట్టకు మన గోము చక్రాల గురించి అందరూ చెప్తూనే ఉంటారు మనము గురువులు చాలా మంది కూడా చెప్పారు గోము చక్రాలు కూడా లక్ష్మి అంటే సముద్రం దొరికే వస్తువులతోటి కూడా శ్రీరమ అమ్మవారు పాల సముద్రం ఉంటుంది కాబట్టి సముద్రంలో ఏ వస్తువు అయినా కూడా లక్ష్మీదేవి ఇష్టమైనది ఉంటుంది గవ్వలు కానీ కొన్ని ఎన్ని కూడా లక్ష్మీదేవి వస్తువులు ఎన్నో ఉంటాయి అవి అలాంటి వస్తువులతోటి మనం లక్ష్మీదేవిని మ్యాంగి పరంగా ఆకర్షణ పరంగా మన దీనికి మనీ పవర్గా మనీ అట్రాక్షన్ చేసుకోవచ్చు అన్నమాట అలా అన్నమాట సరే మనం కూడా కొన్ని గోముచక్రాలు బిజినెస్ ప్లేస్లు కడితే లక్ష్మీ అట్రాక్షన్ ఎన్నో చెప్తున్నమాట అయితే ఈశ్వర్ అని చెప్తున్నారంటే లక్ష్మీ వృక్షం అనమాట లక్ష్మీ వృక్షాన్ని ఎలా తయారు చేసుకోవాలి లక్ష్మీదేవి అంటే మనీ ప్లాంట్ మనీ చెట్టు పైసలు కాసే చెట్టుని ఎలా తయారు చేసుకోవాలి మనీకి సంబంధించిన అట్రాక్షన్ ఎలా ఆ వృక్షాన్ని ఎలా తయారు చేసుకోవాలి అది ఎలా ఉంటే ఆ వృక్షం అక్కడ ఉంటే చెట్టు అనమాట ఇది ఒక చెట్టు ఇది ఉంటే బలంగా ఉండి మనకు లక్ష్మీని భావిస్తుంది అనమాట అలాంటిది కూడా పండ్లు ఫలాలు అవన్నీ కూడా చెట్టులకే కాస్తాయి కాబట్టి అదే విధంగా లక్ష్మీదేవి చెట్టు ఒకటి మనం పెట్టుకుంటే మనీ కూడా అలానే కాస్తుంది కాబట్టి ఆ విధంగా మనీ కూడా అలా వస్తుంది కాబట్టి ఆ వృక్షం గురించి నేను చెప్తాను చేయండి ఏం లేదు గోమతి చక్రాన్ని ఇట్లా వృక్షపరంగా మార్చుకోవాలి గోమతి చక్రాలు నూటెనిమిది ఉండాలి ఇట్లా వన్ నాట్ ఎయిట్ ఉండాలి ఎనిమిది మన అష్టోత్రాలు ఎలా ఉంటుండో ఒక అమ్మవారి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గోమ చక్రం ఉంటుంది ఎనిమిది అష్టోత్తరాల పరంగా ఎనిమిది గోమ చక్రాలు ఉంటాయి ఇది మనము వీళ్ళైతే లక్ష్మీదేవి చిత్రపటం పెట్టొచ్చు పెట్టచ్చు లేకపోతే మన హాల్లో ఎక్కడైనా సరే ఈశానమూలలో ఏ ప్రాంతమైనా సరే ఈశానమూలలో ఆగ్నేయముల ఈశానమూలలో మనకు ఒక హాల్లో హాల్ మొత్తం ఈస్ట్ ఈస్ట్కి ఎక్కడైనా పెట్టచ్చు ఈశాన్ నుంచి మొదలుకొని ఆగ్నేయం దగ్గర ఎక్కడైనా మనము ఈ ప్లాన్ పెట్టవచ్చు అనమాట ఒక ఏనా సరే ఈస్ట్ నా వాల్కి పెట్టేసేయండి ఆడ వీళ్ళద్దరు లక్ష్మీదేవి చిత్రపటం పెట్టచ్చు ఏం చిత్రపటం పెట్టినా పెట్టకండి ఇది ఒకటి ఉంది అంటే మనకు ఆ ఇంటికి లక్ష్మీ అట్రాక్షన్ పెరుగుతుంది సరే మనము లక్ష్మీ అట్రాక్షన్ ఆడ కూడా పెట్టించుకోవచ్చు మన బిజినెస్లు కూడా జరుగుతుంటాయి కదా ఏదే షాప్ షాపింగ్ మాల్స్ కానీ మార్వడి షాప్స్ లో ఎక్కువగా కదా అంటే సూపర్ మార్కెట్స్ కానీ అలా మార్వడిలో ఎవరైతే షాప్స్ నడిపిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం ఇది ఇంకోటి ఏంటంటే మేడం ఇది వీళ్ళైతే మన ఈ చెట్టుని మనం బిజినెస్ అయితే షాప్ అయ్యిందో మన బిజినెస్ చేస్తుంటామో ఆ ప్లేస్లో కౌంటర్ మీద పెట్టుకుంటే మంచి లక్ష్మీ అట్రాక్షన్ బిజినెస్ పరంగా డబ్బు సంపద అంటే అయితే మనీ అట్రాక్షన్ ప్లస్ జన్నాకృష్ణ దన్నాకర్షణ రెండు కూడా ఉండాలి బిజినెస్ నడ ధన నడవడానికి ఇది మన కౌంటర్ అక్కడ పెట్టడం ఇంట్లో అయితే మనీ మనీ మ్యాంటే మనీ అట్రాక్షన్ పెరగాలంటే ఇది ఈస్ట్ గోడకు పెట్టుకోవాలి అంటే ఈశ్వరం నుంచి మొదలుకొని ఆగ్నేహం దాకా ఇష్ట ఉంటుంది కదా అక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు ఎక్కడైనా కూడా వాళ్ళకి అంటే ఇష్టం మీరు చూడగానే ఈస్ట్ కనబడుతుండాలి ఆ ప్లేస్లలో ఇది అలా పెట్టుకోవడం వల్ల మనకు మనీ గ్రోత్ పెరుగుతుంటుంది చెట్టు ఎలా అయితే ఎదుగుతుంటుందో మన మన ఇంట్లో కూడా మనీ అనేది ఎదుగుతూ అనమాట అట్లా మనీ చెట్టు అనమాట మనం ఏదో వృక్షం లెక్క ఒక వృక్షం పెద్ద మహావృక్షం లెక్క ఈ యూనివర్సల్ ట్రీ అనేది మరిచెట్టు యూనివర్సల్ ట్రీ అనమాట యాక్చువల్ ఆ మర్రి చెట్టు పరంగా ఇలా ఆ యూనివర్సల్ ట్రీగా మనం మార్చుకొని పెట్టుకుంటే లక్ష్మీ మనం జరుగుతున్నా ఇవన్నీయంగా అంటే గోమతి కానీ సముద్రంలో ఉండే వస్తువులు ఏదైనా కూడా లక్ష్మీదేవికి ఇష్టం ప్రీతికరంగా ఉంటుంది కాబట్టి అమ్మవారికి సంబంధించింది ఇది పెడితే అమ్మవారి ఆకర్షణ పెరుగుతుంది ఆ అట్రాక్షన్ మన అట్రాక్షన్ అవును గోమతి చక్రాలతో పూజ చేయండి అలా అంటూ ఉంటారు కాబట్టి ఇవన్ నాట్ ఎయిట్ ఉన్న గోమతి చక్రం చెట్టు పెట్టుకుంటే కూడా అట్రాక్షన్ వల్ల లక్ష్మీదేవి అనేది మనకి అట్రాక్ట్ అవుతుంది అని అంటారు రైట్ సో చాలా బాగుంది అంటే పెద్దగా లేదు ఎక్కడైనా ఫిట్ అవుతుంది సో పెట్టుకోవడం వల్ల పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇంకోటి అది ఒక చూస్తుంటే ఒక డిఫరెంట్ వైబ్స్ లైక్ పాజిటివ్గా మంచి గోమిచక్ర లేదు కూడా పాజిటివ్ వైబ్స్ గోమిచక్రెడ్ లక్ష్మి మన ఆరోగ్యాన్ని రిమూవ్ చేసుకోవచ్చు తర్వాత మన లక్ష్మి అట్రాక్షన్ తీసుకోవచ్చు ఇది ఉండడం ఇది ఉండే మన ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ కూడా రాదు దీనివల్ల మంచి కూడా జరుగుతుంది అనమాట నెగిటివ్గా రాకుండా నెగిటివ్ కూడా మనం పోతే నాలుగు విధాలుగా బాగుంటుంది అది ఒక్కటి పెట్టుకోవడం వల్ల ఆరోగ్యపరంగా డబ్బు పరంగా అన్ని విధాలుగా మంచి దృష్టి కూడా తాకకుండా ఉంటుంది అన్నమాట సో ఎవరైనా బిజినెస్ కోసం కానీ కెరియర్ కోసం కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అయినా సరే ఈ గోమతి వృక్షం అనేది పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఏ షాప్లో ఎక్కడైనా దొరుకుతది దొరుకుతది చాలా కాకపోతే వన్ నైట్ ఎయిట్ పెట్టుకోండి దాని మీద పది ఇరవై యాభై అరవై కూడా ఉంటాయి వన్ నాట్ ఎయిట్ అంటే అష్టోత్తర పరంగా ఉండాలి మనం ఏ దేవ దేవత అదృష్టం ఏది చేసినప్పుడు వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కాబట్టి వన్ నాట్ ఎయిట్ ఎందుకంటే మన మన జీవితకాల ప్రకారం ఏదో కూడా మనం పుట్టిన పన్నెండు రాశులు ఉంటాయి ఇరవై నక్షత్రాలు ఉంటాయి నూటెనిమిది పాదాలు ఉంటాయి అట్లా మనము ఏ రాశిలో ఏ పాదంలో పుట్టి మనకు తెలియదు ఉన్న తెలుసు కాబట్టి ఆ పాదానికి సంబంధించిన అన్ని కూడా దగ్గర తెలిసిన వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా వన్ నాట్ ఎయిట్ ఉండడం వల్ల మనకు కలిసి వస్తుంది రైట్ గురువు గారు సో బయట తీసుకుంటే ఏంటంటే మనకు ఆ గుమతి చక్రాలు నిజమో కాదో తెలీదు మరి మనకి కాల్ చేస్తే కనుక షాప్లో డెఫినెట్గా చెప్పాను కదా అందరికీ నేను అందుబాటులో ఉంటాను కాల్ ఆ వస్తువును పంపిస్తాను మన దగ్గర ఇంటి దగ్గర దొరికితే ముప్పై ఎనిమిది లక్షల రకాల ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర అన్ని అదృష్టానికి సంబంధించింది కాబట్టి ఏదైనా ఏ వస్తువు నేను చూపిస్తున్నా అంటే అది ఎక్కడ దొరకకపోతే నాకు కాల్ చేయండి బస్ట్ నాకు కాల్ చేసిన అవసరం లేదు నాకు నాకు ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు నాకు ఆర్డర్తో డబ్బు గురించి కాదు కాకపోతే అందరికీ అందుబాటులో వస్తువులు వేయాలని నా ఆలోచన అందు నుంచి ఇక్కడ దొరకకపోతే అప్పుడు మాకు కాల్ చేస్తే మీకు అందుబాటులో పంపిస్తాం అలాగే గురుగారు సో ఈ గోమతి చక్రాలు మామూలుగా మనం వింటూ ఉంటాం కదా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువు అని చెప్పేసి సముద్రంలో దొరికేవి చూసారా ఇంత బాగుంది ఇది నిజంగా దగ్గర నుంచి చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది గురుగారు వీటి వెనకాల కూడా ఇలా ఉంటుందా ఓకే నైస్ బాగుంది సో వన్ నాట్ ఎయిట్ మనం ఏ మన నక్షత్రం జన్మ నక్షత్రం తెలిసినా తెలియకపోయినా బాధపడాల్సిన అవసరమే లేదు వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కాబట్టి మనం ఏ పాదంలో పుట్టినా ఏ నక్షత్రంలో ఉన్నా కానీ ఇవి అందరికీ పనుకొస్తుంది డెఫినెట్గా ఇది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు గురుగారు